హాయ్ ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్ మూవీస్లో చాలా పెద్ద పెద్ద జీవులు అంటే అనకొండ లాంటి జీవుల్ని చూసే ఉంటారు. అయితే మీకు తెలుసా, మన భూమిపై కనిపెట్టబడిన అతిపెద్ద పాము ఎన్ని అడుగుల పొడవు ఉంటుంది మరియు అది ఎక్కడ ఉంది? అలాగే ఒక ఇంచు కంటే చిన్నగా ఉన్న సాలీడు 6 అడుగుల కంటే కూడా పెద్దగా ఉండగలదు. ఇంత పెద్ద స్పైడర్ అసలు ఎక్కడుంది? ఖచ్చితంగా ఇంత పెద్ద జీవులు చిన్న చిన్న అడవుల్లో ఉండవు. మరి ఇంత ప్రమాదకరమైన జీవులు ఎక్కడుంటాయి? ఇవన్నీ కూడా భూమికి హార్ట్ అని చెప్పుకునే ఒక విశాలమైన అడవి అయిన అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. అమెజాన్ ఫారెస్ట్, దీన్ని రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అమెజాన్ ఫారెస్ట్ ఎంత విశాలంగా మరియు ఎంత పెద్దగా ఉంటుందంటే వైజ్ఞానికులు కూడా ఇప్పటి వరకు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎవరు కూడా వీటిని అంచనా వేయలేకపోతున్నారు. అమెజాన్ ఫారెస్ట్ లో ఈ రోజు నుంచి కాకుండా చాలా దశాబ్దాల నుంచి కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ వస్తున్నారు. మరియు ప్రతిసారి రీసెర్చ్ లో భాగంగా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయంటే అవి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొంతమంది వైజ్ఞానికులు ఎలాంటి వాటిని చూసామని క్లెయిమ్ చేశారు అంటే వాటిని అమెజాన్ కంటే బయట ప్రపంచంలో చూడటం అసంభవం. అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే దానిలోనే పూర్తిగా ఒక ప్రపంచం ఇమిడి ఉంది. ఆ ప్రపంచం గురించి మనకు చాలా అంటే చాలా తక్కువ తెలుసు. ఈ ఫారెస్ట్లో ఏదైనా కొత్తగా కనుగొనబడినప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఈ అమెజాన్ ఫారెస్ట్ గురించి మనకేమీ తెలియదు అని. సో ఈ వీడియోలో మేము అమెజాన్ ఫారెస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పబోతున్నాం. అవి విన్న తర్వాత మీరు కూడా ఆలోచనల్లో పడిపోతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా ఈ అమెజాన్ లో కనిపించే కొన్ని మిస్టీరియస్ ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ అడవిలో చెట్లకు సంబంధించిన కొన్ని కోట్ల స్పీసీస్ కనిపిస్తాయి. వీటిలో కొన్ని చాలా సామాన్యంగా ఉంటాయి, మరికొన్ని చాలా విషపూరితంగా ఉంటాయి. ఇదైతే చాలా మామూలు విషయం, ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ఉండే చెట్లు కూడా ప్రమాదకరంగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయి. వాటిని వాకింగ్ ట్రీస్ అని పిలుస్తారు. మీరు కూడా చాలా మూవీస్ లో చూసే ఉంటారు, అందులో చెట్లు సడన్ గా నడవటం మొదలు పెడతాయి. అయితే ఇలా కేవలం మూవీస్ లోనే కాదు, రియల్ గా కూడా చెట్లు మూవ్ అవుతాయి. ఇది నేను చెప్పడం లేదు, కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ ఫారెస్ట్ లో రీసెర్చ్ చేస్తున్న వైజ్ఞానికులు చెప్తున్నారు. అమెజాన్ లో రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టుల యొక్క నమ్మకం ఏమిటంటే ఈ అడవిలో కొన్ని చెట్లు ఎలా ఉన్నాయంటే అవి నడుస్తాయి కూడా. కానీ ఇవి హాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో చూపించిన విధంగా ఉండవు. ఇవి కదిలే స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. ఇలాంటి చెట్లపైన సైంటిస్టులు చాలా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది వైజ్ఞానికులు ఏం చెప్తున్నారు అంటే ఇవి ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతాయంటే ఏ డైరెక్షన్ నుంచి అయితే వీటిపైన సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ చెట్టు యొక్క కాండం సూర్యుడి వైపు పెరుగుతూ వెళుతుంది. అలా వెళుతూ ఉన్న కొద్దీ దాని చివరి భాగం చనిపోయి అంతమైపోతుంది. ఈ విధంగా ఈ చెట్టు దాని స్థానం కంటే కొంచెం ముందుకు వెళుతుంది. ఈ ప్రక్రియ అనేది 2-3 రోజుల్లో అయిపోదు. ఈ ప్రక్రియ జరగడానికి 3 నెలల సమయం పడుతుంది. ఈ కారణంగా ఈ ట్రీను వాకింగ్ ట్రీ అని పిలుస్తారు. ఈ చెట్లు చాలా విషపూరితంగా ఉంటాయి. సైంటిస్టుల ప్రకారం ఈ చెట్లు కేవలం అమెజాన్ అడవిలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే ఇంకా రహస్యమైన చెట్ల గురించి తెలుసుకుందాం. అమెజాన్ ఫారెస్ట్ లో నివసించే ఆదివాసుల ప్రకారం అమెజాన్ ఫారెస్ట్ లో ఎలాంటి చెట్లు ఉన్నాయంటే ఇవి కేవలం మనుషుల్ని మరియు జంతువుల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఇది విన్న తర్వాత మీ అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటి అంటే అసలు ఒక చెట్టు మాంసాన్ని ఎలా తినగలదు అని. కానీ ఇది నిజం. అయితే అమెజాన్ అడవిలో వీటికి సంబంధించి కొన్ని స్పీసీస్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే చెట్లే ఇంత ప్రమాదకరంగా ఉంటే ఇక్కడ ఉండే జీవులు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం అమెజాన్ లో ప్రవహించే బాయిలింగ్ రివర్ గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ ఫారెస్ట్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవిగా చెప్పుకుంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా రకాలైన మరియు ఎంతో ప్రమాదకరమైన మొక్కలు చెట్లు ఎన్నో జీవరాశులు ఉంటాయి. ఈ విషయంలో ఇక్కడ ఉండే నీరు కూడా అస్సలు వెనక్కి తగ్గదు. అమెజాన్ లో ప్రవహించే బాయిలింగ్ రివర్ ఏంటంటే ఈ రివర్ నిత్యం మరుగుతున్న నీటితో ఉన్న ఒక నది. ఈ నదిలో ఉండే నీరు యొక్క టెంపరేచర్ ఎప్పుడూ కూడా 70 to 100 degrees Celsius ఉంటుంది. ఈ నది కూడా అమెజాన్ లాగానే చాలా ప్రమాదకరమైంది. ఇది అమెజాన్ ఫారెస్ట్ కి మధ్యలో ప్రవహిస్తుంది. అయితే ఈ వాటర్ అనేది ఎందుకు బాయిల్ అవుతుంది అని ఈ రోజు వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఈ వర్షారణ్యం అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది పూర్తిగా 9 దేశాల్లో విస్తరించి ఉంది. ఇంత పెద్ద రెయిన్ ఫారెస్ట్ లో సైంటిస్టులు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఫారెస్ట్ లో రీసెర్చ్ చేసే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఎలాంటి జీవిని చూశాడు అంటే అది సగం మనిషి మరియు సగం వానరలాగా ఉంటుంది. దాని హైట్ దాదాపు 12 feet ఉంటుంది.
ఈ జాతి జీవుల్ని మారికోక్సీ అంటారు. అతను ఏం చెప్పాడు అంటే, వారు అమెజాన్ లో రీసెర్చ్ చేస్తున్న సమయంలో వారికి మారికోక్సీకి సంబంధించిన ఒక జీవి దొరికింది. ఆ జీవి ఈ బ్రిటిష్ సైంటిస్ట్ పైన అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించింది, కానీ అతను ఆ సమయంలో నేలపైన పడుకుని తన గన్తో ఫైర్ చేశాడు. ఆ సౌండ్ కి ఈ మారికోక్సీ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఇది జరిగిన వెంటనే అతను ఆ అడవి నుంచి బయటకు వచ్చేశాడు. దాని తర్వాత అతను ఏం చెప్పాడు అంటే, ఈ మారికోక్సీ గ్రూప్స్ లో నివసిస్తుంది అని. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, అమెజాన్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైనవి కేవలం చెట్లు మాత్రమే కాదు, ఇక్కడ ఉండే జీవులు కూడా ఇంతకంటే డేంజరస్. చాలా మంది నమ్మేది ఏంటి అంటే, ఈ అమెజాన్ లో బయట ఎక్కడా కనిపించని పెద్ద స్నేక్స్ ఉంటాయని. ఇప్పటి వరకు మన భూమి మీద కనుగొనబడిన అతిపెద్ద పాము అనకొండ. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం అనకొండ పొడవు 30 feet వరకు ఉంటుంది. కానీ 1907 అమెజాన్ లో పరిశోధన చేసిన ఒక వైజ్ఞానికుడు ఏం చెప్పాడంటే, అతను అమెజాన్ ఫారెస్ట్ లో 70 feet ఉన్న పామును చూశాను అని. అమెజాన్ లో ఇంత పెద్ద పాము ఉండటం నిజంగా అమెజాన్ ను ఇంకా ప్రత్యేకంగా మారుస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన అతిపెద్ద పామైన టైటానోబా యొక్క పొడవు దాదాపు 42 అడుగులు ఉంటుంది. దీనిని ఈ రోజు వరకు భూమి మీద జీవించిన అతిపెద్ద పాముగా వింటూ వస్తున్నా. కానీ ఈ సైంటిస్ట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే టైటానోబా దాని రికార్డ్ని బ్రేక్ చేసింది అనిపిస్తుంది. ఇంకొంతమంది వైజ్ఞానికుల యొక్క నమ్మకం ఏంటి అంటే, అమెజాన్ లో ఇంతకంటే పొడవైన స్నేక్స్ ఉండే అవకాశం ఉంది. వీరిలో ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఈ స్పీసీస్ లో టైటానోబాకి సంబంధించిన స్పీసీస్ కూడా ఉంటుంది అని. ఒకవేళ శాస్త్రవేత్తలు చెప్పింది నిజమైతే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడో అంతరించిపోయిన టైటానోబా ఈ రోజు కూడా అమెజాన్ ఫారెస్ట్ లో బ్రతికే ఉండొచ్చు. దీని గురించి అక్కడ రీసెర్చ్ జరుగుతోంది. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు, భూమి మీద ఉండే అతిపెద్ద పాము అమెజాన్ లోనే ఉండే అవకాశం ఉంది, అది అనకొండ అయినా లేదా టైటానోబా అయినా. ఇదైతే పాముల గురించి. కానీ అమెజాన్ లో కేవలం పాములు మాత్రమే డేంజరస్ అని కాదు, ఈ చిన్నగా కనిపించే చీమలు కూడా అంతే ప్రమాదకరం. ఇప్పుడు మీలో చాలా మంది ఆలోచిస్తారు, ఇంత చిన్న జీవి అంత ప్రమాదకరంగా ఎలా ఉంటుంది అని. ఒకవేళ అడవిలో ఉండే చీమ మనల్ని కొడితే అక్కడ బుల్లెట్ తగిలినంత పెయిన్ వస్తుంది, అందువలనే ఈ చీమలను బుల్లెట్ యాంట్స్ అంటారు. అమెజాన్ లో ఉండే ఈ చీమలు ఒకవేళ ఎవరైనా వ్యక్తిని కొడితే ఆ వ్యక్తికి వారం రోజుల వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. అంతేకాదు, వీటిలో కొన్ని చీమలు విషపూరితంగా కూడా ఉంటాయి, అవి కొట్టడం వల్ల మనిషి యొక్క ప్రాణాలు కూడా పోవచ్చు. ఇక ఇప్పుడు మేము ఎలాంటి జీవి గురించి చెప్పబోతున్నామంటే, దాని గురించి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలాసార్లు మీ ఇంట్లో సాలిడ్ను చూసే ఉంటారు. ఇవి మామూలుగా చాలా చిన్నగా మరియు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఒకవేళ అవి కొట్టినా కూడా వాటి ప్రభావం మనపైన అంతలా ఉండదు. ఇలాంటి స్పైడర్స్ గురించి అయితే మనందరికీ తెలుసు, కానీ అమెజాన్ లో 6 feet ఉన్న స్పైడర్ కనిపించింది. ఇది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే, ఇది చిన్నపిల్లల్ని చాలా సులభంగా చంపేస్తుంది. సైంటిస్టులు కాకుండా ఇంకా చాలా మంది కూడా ఈ సాలిడ్ను చూశామని చెప్పారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడే మనం చెప్పలేం, కానీ ఇంత విశాలమైన మరియు ఇంత ప్రమాదకరమైన అడవిలో ఇలాంటి జీవి ఉండటం చాలా మామూలు విషయం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ చాలా మంది ఏం నమ్ముతున్నారు అంటే, అమెజాన్ లో ఏలియన్ బేసెస్ కూడా ఉన్నాయని మరియు అక్కడ తరచుగా UFOలు వస్తూ వెళ్తూ ఉంటాయని. ఈ అడవి ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది గ్రహాంతర వాసులకి నివాసంగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇది నిజమైతే మన భూవాసులకు ఇది మంచి విషయం అయితే కాదు. వీటిలో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు, ఎందుకంటే అమెజాన్ లో ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వాటిని తెలుసుకోవడం కోసం ఈ రోజు కూడా అక్కడ రీసెర్చ్ కొనసాగుతోంది. అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే, అది భూమికి 20% ఆక్సిజన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇలా అయినప్పటికీ ఈ ఫారెస్ట్ గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఇక్కడ నుంచి భవిష్యత్తులో దీని గురించి ఎలాంటి రహస్యాలు బయటపడతాయో అని వేచి చూడాల్సిందే. సో గైస్, ఇవి అమెజాన్ ఫారెస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.